శ్రోతలకు నమస్కారం. ఇది పుత్స కృష్ణ కామేశ్వర్ రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం సరళవచనం ఆది పర్వంలోని 17వ భాగం. శకుంతల దుష్యంతునితో ఇంకా ఇలా చెప్పసాగింది. 100 యజ్ఞాలు చేయడం వలన వచ్చే ఫలం కంటే ఒక పుత్రుని పొందుట వలన వచ్చే ఫలం ఎక్కువ. అట్టి పుత్రులు 100 కనడం వలన వచ్చే ఫలం కంటే ఒక సత్యవాక్యం వలన వచ్చే ఫలం అధికం. కాబట్టి అన్ని ధర్మాల కంటే సత్యమే గొప్ప ధర్మం అని గ్రహించి మా నాన్నగారి ఆశ్రమంలో మీరు నాకు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చండి అని శకుంతల ఎంత ప్రార్థించినప్పటికీ దుష్యంతుడు వారిని భార్యాపుత్రులుగా అంగీకరించలేదు. అప్పుడు శకుంతల, పుట్టిననాడే కన్న తల్లిదండ్రుల చేత విడవబడ్డాను, ఈనాడు భర్త చేత విడవబడుచున్నాను, నా పూర్వజన్మ కర్మఫలం ఇదే కాబోలు అని మనసులో బాధపడింది. ఆమె భరతని వెంట పెట్టుకుని వెనుదిరిగే సమయంలో, ఓ మహారాజా, ఈ భరతుడు నీకు శకుంతలకు పుట్టిన కుమారుడే, ఇతనిని పుత్రునిగా స్వీకరించు, పతివ్రత అయిన శకుంతల చెప్పినదంతా నిజమే అని సభాసదులందరూ ఆశ్చర్యంతో వింటుండగా ఆకాశవాణి దుష్యంతునితో పలికింది. దాంతోపాటు శకుంతల పాతివ్రత్యం గురించి, భరతుని గురించి దేవతలు మాట్లాడుకునే మాటలు సభలోని వారందరికీ స్పష్టంగా వినిపించాయి. దాంతో ఆ సభలోని వారందరికీ దుష్యంతుడే దోషిగా కనబడ్డాడు. అప్పుడు దుష్యంతుడు లేచి, అశరీరవాణి చెప్పినట్లుగా ఈ శకుంతలను నేను కణవ మహర్షి ఆశ్రమంలో గాంధర్వరీతిని వివాహమాడాను, ఆమె నా భార్యయే. ఆ విషయం ఇతరులెవరికీ తెలియదు కనుక నాకు లోకనింద కలుగుతుందనే భయంతో ఈమె నాకు తెలియదని మీ ముందు అసత్యం పలికాను అంటూ సభాసదులకు నిజాన్ని వెల్లడించాడు. భరతుని కౌగిలించుకుని ప్రేమగా ముద్దాడాడు. శకుంతలను పట్టమహిషిని చేసి ఆమెకు వరమిచ్చినట్లుగానే భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. చాలా కాలం పాటు రాజ్యసుఖాలను అనుభవించిన తర్వాత ఒక శుభముహూర్తాన భరతునికి తన రాజ్యాన్ని అప్పగించి దుష్యంతుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. భరతుడు కేకయరాజుపుత్రికైన సునందను వివాహమాడి అనేక యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి బ్రాహ్మణులకు భూరిదక్షిణలు దానాలు ఇచ్చి వారిని తృప్తిపరిచాడు. కణవ మహర్షి ఆశీర్వదించినట్లుగా వంశకర్త అయ్యాడు. భరతునికి సునందకు భుమన్యుడు జన్మించాడు. అతడు దాశార్హుని కుమార్తె అయిన విజయను వివాహమాడగా వారికి సుహోత్రుడు జన్మించాడు. అతనికి ఇక్ష్వాకుని పుత్రిక అయిన సువర్ణకు హస్తి అనే కుమారుడు జన్మించాడు. అతని పేరు మీదే హస్తినాపురం అనే పేరుగల రాజధాని నగరం నిర్మింపబడింది. హస్తికి త్రిగర్తరాజు కుమార్తె యశోధరకు వివాహం జరగగా వారికి వికుంఠనుడు పుట్టాడు. వికుంఠనుడికి దాశార్హరాజు కుమార్తె వసుదేవకు అజామీఢుడు జన్మించాడు. అజామీఢునికి 3 భార్యలు. వారు కైకేయి, గాంధారి, రుక్ష. వీరికి 124 మంది కుమారులు పుట్టారు. వారంతా వివిధ దేశాలకు రాజులైనారు. వారిలో సంవర్ణుడనే రాజు సూర్యుని కుమార్తె అయిన తపతిని వివాహమాడగా వారికి కురుడనే కుమారుడు పుట్టాడు. అతడు వంశకర్త అయ్యాడు. కురునికి దాశార్హరాజు పుత్రికైన శుభాంగికి విదూరథుడు పుట్టాడు. అతనికి మగధరాజు కుమార్తె అయిన సంప్రియకు అనశ్వుడు పుట్టాడు. ఆ అనశ్వునికి మగధరాజు కుమార్తె సుయశకు భీమసేనుడు జన్మించాడు. భీమసేనునికి కేకయరాజపుత్రి అయిన కుమారికి పర్యశ్రవసుడు పుట్టాడు. అతనికి ప్రతీపుడు పుట్టాడు. ప్రతీపునికి శిబి కుమార్తె అయిన సునందకు వివాహం జరగగా వారికి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనే 3 కుమారులు పుట్టారు. వారిలో పెద్ద కుమారుడైన దేవాపి చిన్నతనంలోనే తపోవనాలకు వెళ్ళగా శంతనుడు రాజైనాడు. అతనికి గంగాదేవికి భీష్మునిగా పిలువబడే దేవవ్రతుడు పుట్టాడు. తరువాత శంతనుడు యోజనగంధిగా పిలువబడే సత్యవతిని వివాహమాడగా వారికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడనే 2 కుమారులు కలిగారు. వారిలో చిత్రాంగదుడు చిన్నతనంలోనే గంధర్వుడి చేతిలో చనిపోవడంతో చిన్నవాడైన విచిత్రవీర్యుడు రాజ్యాభిషిక్తుడైనాడు. అతనికి భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలికలను తెచ్చి వివాహం జరిపించాడు. అతడు వారితో నిరంతర రతి సాగించి క్షయరోగ పీడితుడై మరణించాడు. అప్పుడు భరతవంశానికి వారసులు లేక విచ్ఛేదం అయ్యే స్థితి వచ్చింది. దాంతో సత్యవతి తన కుమారుడైన వ్యాసుని తలుచుకోగా వేదవ్యాసుడు ఆమె ఎదుట నిలిచాడు. అతడు దేవరన్యాయంతో అంబికయందు ధృతరాష్ట్రుడిని, అంబాలికయందు పాండురాజును, అంబిక యొక్క చెలికత్తియందు విదురుడిని పుట్టించాడు. దేవరుడు అనగా భర్త యొక్క తోబుట్టువు, అనగా బావగారు లేక మరిది. విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు సంతానరహితులు కావడంతో వారి అన్నయ్య అయిన వ్యాసుడు ధృతరాష్ట్ర పాండురాజులను కన్నాడు. ధృతరాష్ట్రుడు గాంధార రాజకుమార్తె అయిన గాంధారిని వివాహమాడగా వారికి దుర్యోధనుడు మొదలుకొని 100 సంతానం కలిగారు. పాండురాజు కుంతి, మాద్రి అనే 2 వివాహమాడగా వారిలో కుంతీదేవికి
యమధర్మరాజు, వాయుదేవుడు, దేవేంద్రుల వరంతో వరుసగా ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు పుట్టారు. మాద్రికి అశ్విని దేవతల వరంతో నకుల సహదేవులు జన్మించారు. వీరు ఐదుగురు ద్రౌపదిని వివాహమాడగా ఆమెకు ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడనే ఐదుగురు కుమారులు కలిగారు. ధర్మరాజు స్వయంవరంలో వివాహమాడిన దేవికకు యౌధేయుడు పుట్టాడు. భీమునికి జలంధర వలన సర్వగుడు, హిడింబు వలన ఘటోత్కచుడు జన్మించారు. అర్జునునికి సుభద్రకు అభిమన్యుడు పుట్టాడు. నకులునికి చేది వంశంలో జన్మించిన కరేణుమతికి నిరమిత్రుడు పుట్టాడు. సహదేవుడు స్వయంవరంలో విజయను వివాహమాడగా వారికి సుహోత్రుడనే కుమారుడు జన్మించాడు. పాండవులకు కలిగిన ఈ 11 మంది సంతానంలో వంశాన్ని నిలిపినవాడు అర్జునుని కుమారుడైన అభిమన్యుడు. అతనికి విరాటరాజు కుమార్తెైన ఉత్తరకు పరీక్షిత్తు పుట్టాడు. ఓ జనమేజయ మహారాజా, పరీక్షిత్తుకు, మాధ్రవతికి మీరు జన్మించారు. మీకు వపుష్టముకు శతానీకుడు, శంకుకర్ణుడనే ఇద్దరు కుమారులు జన్మించగా వారిలో శతానీకునికి విదేహరాజు పుత్రికకు అశ్వమేధదత్తుడు పుట్టాడు అని వైశంపాయనుడు జనమేజయునికి వారి వంశవృక్షాన్ని గురించి తెలిపాడు. తరువాతి కథని తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం. ధన్యవాదములు.